on the theme of Swabhav Swachhata, Samskar Swachhata, in a collaboration with Government of India, State Government of Andhra Pradesh, GVMC and District Tourism Authority, and also from Hotels Association of Andhratel, Keys by Lemon Tree Hotel, ITC Grand by Bay Hotel, Best Western Taj View and Green Park Hotel. స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనే థీమ్ తో క్రమంలో భాగంగా 2017 విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు డిస్ట్రిక్ట్ టూరిజం అథారిటీ వారి ఆధ్వర్యంలో అలాగే పాత్రికేయ మిత్రులకి, జీవీఎంసీ తరఫున ఇక్కడికి ప్రధానంగా మూడు కార్యకలాపాలు ఉన్నాయి. స్వచ్ఛతకి భాగీదారీ, సంపూర్ణ స్వచ్ఛత, అలాగే సఫాయి మిత్ర సురక్షా శిబిరం. అంటే ఇందులో ద్వారా ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడం ఇందులో ముఖ్య ఉద్దేశం. అలాగే సంపూర్ణ సురక్షా శిబిరంలో ఎవరైతే ఈ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా మెడికల్ టెస్టులు చేయించడం, అలాగే వాళ్ళకి తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం కింద ఈ 15 రోజులు కూడా మనం కళాజాతర బిజినెస్ క్రియేట్ చేయడం, కల్చరల్ ఫెస్ట్స్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం, అలాగే సైక్లథాన్, వాకథాన్. స్వచ్ఛత హీ సేవ 2024 పోస్టర్స్ ఆర్ బీయింగ్ లాంచ్డ్. మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వాతంత్రాన్నే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ గారు భారతమాతకు స్వాతంత్రం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారతమాతకు సేవ చేయటం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను, ఇతరులను అశుభ్రపరచను. నేను, నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్ర చేయలేకపోవటమే అని నేను నమ్ముతున్నాను. పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు
నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతూ ప్రతిజ్ఞ చేస్తున్నాను. పెన్ మూర్తి అలా ముందుకెళ్ళిపోతా, అలా ముందుకెళ్ళిపో నాన్న, ఎలా వెనకరా వెనకరా, ముందుకెళ్ళిపో తల్లి, ఇలా వెనకరా వెనకరా తల్లి, ఇలా చూడరా నైక్సా మెదత్ స్వచ్ఛతా హీ సేవ 2024 లో భాగంగా మందికి యూనిఫామ్లు ప్రదానం చేస్తున్నారు. మేయర్ శ్రీమతి గొలగాని హరి వెంకట కుమారి గారు, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ డాక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఐఎస్ గారు, అదేవిధంగా కమిషనర్ జీవీఎంసీ డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఎస్ గారు. విజయవాడ ఫ్లడ్ రిలీఫ్ కార్యక్రమంలో 23 మంది వర్కర్లు మరియు శానిటరీ సెక్రటరీ విజయవాడ వెళ్లి వారికి సేవలు అందించారు. టిహెచ్ లక్ష్మి, ఎం నూకమ్మ, ఎం ఎల్మాజీ, కె నాని, ఎస్ అప్పలరాజు, ఎస్ సురేష్, డి తాతారావు, ఎస్ అర్జునరావు, సిహెచ్ రామకృష్ణ, వి గంగాధర్, సిహెచ్ అప్పలరాజు, కె గణేష్, ఈ కనకరాజు, ఎన్ దాసు, కె ఎరుకునాయుడు, కె పైడి రాజు, కె ఆదిలక్ష్మి, సిహెచ్ లక్ష్మి, సిహెచ్ అనురాధ, ఆర్ నారాయణరావు. మై కార్డియల్ ఇన్వైట్ అడిషనల్ కమిషనర్ పిహెచ్ అండ్ ఆర్ఈవి శ్రీ డివి రావణమూర్తి గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ ద వోట్ ఆఫ్ థ్యాంక్స్. అందరూ కూర్చో, వాళ్ళకి ప్రోగ్రామ్ అవ్వాలి, అయిన తర్వాత మనం బీచ్ లో దిగి క్లీనింగ్ ప్రోగ్రామ్ చేద్దామండి. అందరూ మళ్ళీ లోపల రావాలని కోరుతున్నాం. ఈరోజు స్వచ్ఛత ఈ సేవ 2024 కార్యక్రమం ప్రారంభోత్సవంకి ఘనంగా ప్రారంభించుకున్నాం. దీనికి విచ్చేసిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగిందంటే మన అతిథులు వారి యొక్క ప్రోత్సాహం. సో ముందుగా మన గౌరవ మేయర్ శ్రీమతి హరి వెంకట కుమార్ గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత అదేవిధంగా విచ్చేసిన కార్పొరేటర్స్కి కూడా మా ధన్యవాదాలు. కలెక్టర్ గారు మొదటి నుంచి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వచ్చినందుకు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారికి. Thank you.
అరే నానా చూసుకో బాబు బాబు హోటల్ సరైన నాకు వచ్చాడు రాలేదు అనుకో నాకు అక్కడగారు హోటల్ సార్ కొద్దిగా సార్ కొద్దిగా సార్ ముందుకు ఎస్ సార్ సార్ ఓకేనా థ్యాంక్ యూ సార్.